హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజైతే మనం మైసూర్ పాక్ని చాలా అంటే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మీరు ఫస్ట్ టైం మైసూర్ పాక్ని చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేసేయచ్చు అంత ఈజీ మెథడ్ ఇది అయితే చూడండి పాక్ ఎంత గుల్లగా ఉందో కదా చాలా చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దీపావళి కూడా వచ్చేస్తుంది కదా ఒకసారి ఈ పద్ధతిలో మైసూర్ పాక్ని అయితే తప్పకుండా ట్రై చేయండి పాక్ చేయడానికి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ శనగపిండి తీసుకున్నాను చూడండి పైనుంచి కింద వరకు ఒకేలా ఉండే గ్లాస్ కానీ గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా తీసుకుని దాంతో అరకప్పు కప్పు శనగపిండి వేసుకుని జల్లించుకోవాలి ఈ విధంగా గ్లాస్ బాయిలింగ్ చేసి తిప్పుతూ ఉంటే పిండి చుట్టూ పడకుండా చాలా ఈజీగా ఉందండి ఇలా జల్లించడం నేను ఇన్స్టాలో చూశాను చాలా యూస్ఫుల్గా ఉంది ఇలా జల్లించగా వచ్చిన రవ్వని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి శనగపిండి వేయించకుండా చేసామంటే పాక్ తినేటప్పుడు ఒకసారి పచ్చివాసన వస్తుంది అందుకని తప్పకుండా అయితే శనగపిండిని ఒక్క ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించవద్దు ఒక్క ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం లైట్గా మనకి ఆ పచ్చిదనం తగ్గిపోతుంది కలర్ చేంజ్ అవ్వకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి దీంట్లో అరకప్పు కంటే కొంచెం తక్కువ నెయ్యి వేసుకోవాలి అంటే వన్ థర్డ్ కప్ నెయ్యి పావు కప్పు కంటే ఎక్కువ అరకప్పు కంటే కొంచెం తక్కువ నెయ్యి వేసుకుని ఈ నెయ్యిని కాగనివ్వాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యికి బదులుగా నూనైనా వేసుకోవచ్చు ఎలాంటి ఫ్లేవర్ లేని నూనైనా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కాచేసి ఈ నెయ్యిని వేడి వేడిగా ఉన్నప్పుడే శనగపిండిలోకి వేసేసుకోవాలి నెయ్యి మరీ ఎక్కువ వేడెక్కిపోకూడదు మనం పొయ్యగాని నొరగలు వచ్చేలాగా మరీ వేడెక్కిపోకూడదు ఈ విధంగా వేడెక్కితే సరిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యిలో పిండంతా కూడా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మనం వేయించుకున్న శనగపిండిని డైరెక్ట్గా పాకంలో వేసేసామనుకోండి ఒక్కొక్కసారి కలిపేటప్పుడు ఉండకట్టేస్తుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ ఉండలన్నీ కూడా కరిగేలా కలుపుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి అస్సలు ఉండకట్టదు అలాగే మనం శనగపిండిని వేయించి వేడి నెయ్యి పోసి కలిపాం కదా పచ్చివాసన రాకుండా ఇంకా మైసూర్పాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేస్తే ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే ఏదైనా ట్రేని కానీ అంచున్న ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని నెయ్యితో బాగా గ్రీస్ చేసుకోవాలి అంచుల్ని కూడా నెయ్యితో బాగా గ్రీస్ చేసుకోవాలి ఇలా ముందే గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక కప్పు పంచదార వేసి ఇందులోనే అరకప్పు నీళ్లు కూడా పోసి పంచదారని కరిగించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే పాకం కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందో లేదు చూడండి కొంచెం పాకం తీసుకొని చూస్తే మంచిగా తీగలాగా రావాలి ఇది తీగ తెగిపోతుంది కదా ఇంకా పాకం రాలేదు ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది మరొక పక్కన నెయ్యి కాచుకున్న గిన్నె ఉంది కదా అది పెట్టేసి వన్ థర్డ్ కప్ నూనె వేసుకోవాలి సేమ్ కప్ కంటే కొంచెం తక్కువ నూనైనా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే నూనె వేస్తున్నాను వీలైనంత తక్కువ ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి కాగనివ్వాలి దీన్ని మరొక స్టవ్ పైన పెట్టేసుకుందాము పాకం కూడా బాగా దగ్గర పడింది కదా ఒకసారి పాకం వచ్చింది లేదో చెక్ చేద్దాము మనకైతే ముదురు తీగ పాకం రావాలి చూడండి ఈ విధంగా కొంచెం తీగ ముదురుగా ఉండాలి లేదా పాకం అలా కాకుండా తీగ పాకమే కొంచెం ముదురుగా కావాలి పాకం వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి నెయ్యి మిశ్రమం ఉంది కదా అది వేసుకోవాలి వేసే ముందు ఒకసారి కలుపుకోండి శనగపిండి అంతా కూడా అడుగు నుండిపోతుంది బాగా కలుపుకొని ఈ పాకంలోకి వేసేసుకోవాలి పాకంలో వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి నిదానంగా ఇదంతా మొత్తం మిశ్రమం అంతా కూడా ఈ పాకంలోకి వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసి కలుపుకుంటూ ఈ పాకంలో శనగపిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం శనగపిండిని నెయ్యిలో కలిపి వేసాం కదా ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది నిజంగా ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఎక్కడ కూడా ఉండకట్టలేదు చక్కగా కలిసిపోయింది ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అంచులు కంటుకున్నంతా తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించుకోవద్దు రెండు మూడు నిమిషాలు పట్టు చూడండి విధంగా కొంచెం నొరగలు నొరగలుగా రావాలి అలాగే ప్యాన్కి కూడా చూడండి అంటుకోకుండా ఉండాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మరొక పక్కన మనం నూనె పెట్టాం కదా ఆ నూనెని వేడి వేడి నూనెని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేడి వేడి నూనె పోయడం వల్ల పాకులో బాగా గుల్లతనం వస్తుంది ఒకసారి పోసే నూనె బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుని మళ్ళీ మరి కొంచెం నూనె వేసుకోవాలి నూనె అయితే వేడిగానే ఉండాలి అలానే మరీ ఎక్కువ కాగిపోకూడదు ఎక్కువ కాగిపోయిందంటే మాడు వాసన వచ్చేస్తుంది బాగా కాగిపోయింది నూనె అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ పోసే నూనె అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకుని మరి కొంచెం నూనె వేసుకోవాలి నేనైతే నాలుగు సార్లుగా పోసాను చూడండి చివరిగా మిగిలిన నూనె అంతా కూడా పోసేస్తున్నాను మనం తీసుకున్న అరకప్పు శనగపిండికి నెయ్యి నూనె రెండు కలిపి ముప్పా ఒక కప్పు త్రీ ఫోర్త్ కప్ పడుతుంది అలాగే పంచదార వచ్చేసి ఒక కప్పు పడుతుంది బాగా కలిపేసి ఇది నొరగలుగా ఉన్నప్పుడే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రే ఉంది కదా ఆ ట్రేలోకి వేసేసుకోవాలి ట్రేలోకి వేసా కూడా చూడండి ఇది ఇంకా ఉడుకుతూ ఉంది స్పూన్తో కొంచెం లైట్గా ప్రెస్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేయదు లేదంటే రెండు మూడు సార్లు ట్యాప్ చేసినా సరిపోతుంది మనకి ఆ ఉడకడం తగ్గి ఆ నురగలన్నీ తగ్గేంత వరకు ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఆరనివ్వాలి మరీ పూర్తిగా చల్లారిపోకూడదు ఆ నురగలు వస్తున్నాయి చూడండి అవి తగ్గి కొంచెం గట్టిపడితే సరిపోతుంది చూడండి కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు నైఫ్తో లైట్గా మార్క్స్ చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో మార్క్స్ చేసుకోవాలి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఒకవైపు కట్ చేసి మరొక వైపు తిప్పేసి ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టేసి బోర్లించేసేయండి ఇప్పుడు పైన రెండు మూడు సార్లు కొంచెం గట్టిగా ట్యాప్ చేసామంటే మనకి ముక్కలు సపరేట్ అయిపోతాయి మనం ముందే నైఫ్తో మార్క్స్ చేశాం కదా చక్కగా పీసెస్ చూడండి సపరేట్ అయిపోయాయి నాకు ఒక నాలుగు ముక్కలు అద్కుపోయాయి నైఫ్తో కొంచెం కదిలించామంటే ఈజీగానే వచ్చేస్తాయి అంతేనండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా పాక్ అయితే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ అనిపించిందా మీకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ